ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 37,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో పోస్టింగ్ ఉంటుందని క్లియర్ ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే www.alljobsintelugu.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ జాబ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ని తరచూ విజిట్ చేయడం ద్వారా వచ్చేసి మీ జిల్లాలో మీకు జాబ్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ గవర్నమెంట్ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 37,500 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ సంబంధించి మనకు 2 సంవత్సరాలు ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 37,500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 25/12/2022 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ బీటెక్ ఏది కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలానే పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ గ్రామ సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా వచ్చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ టైం సచివాలయం జాబ్కి అప్లై చేసింటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయింటారు కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోకంటే మీరు ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ₹400 పే చేయవలసి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ₹200 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే www.alljobsintelugu.comని విజిట్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.